నమస్తే అండి. తెలుగు ప్రజలకు స్పెషల్గా జనతా కర్ఫ్యూ గురించి ఒక్క 2 మినిట్స్ మాట్లాడతాను. మన అసెంబ్లీలో మన సీఎం గారు ఏమన్నారంటే, నాకు ఒక సైంటిస్ట్ ఫోన్ చేసిండు, ఒక పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని అని చెప్పిండు. సీతక్క ఏం చెప్పిందంటే, కనీసం మాస్కులు అనియండి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయండి అని చెప్పి అసెంబ్లీలో సీతక్క మంచి క్వశ్చన్ రేజ్ చేసింది. నిజంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్న కదా సీతక్క, నీకు సెల్యూట్ అక్క. కానీ సీతక్క అంత మంచి సలహా ఇచ్చినా కౌంటర్ గా అసలు కరోనా ఉంటే కదా మాస్కులు వంచడానికి, ఇక్కడ 100-120 మంది ఉన్నాం అసెంబ్లీలో, మనకు రాని కరోనా ప్రజలకు వస్తుందా? అంత ఎమర్జెన్సీ అయితే మేము మాస్కులు వంచుతాము, మేమే ప్రజలలో తిరుగుతాము అని చెప్పి మన సీఎం గారు అన్నాడు. వితౌట్ మాస్క్ తిరుగుతారట. అమ్మో, వితౌట్ మాస్క్ తిరుగుతామంటే వీళ్ళు ఎమ్మెల్యేలంతా నవ్వుతున్నారు. నాకు నవ్వు వస్తుంది. జబర్దస్త్ స్కిట్ అనుకుంటారా, పటాస్ అనుకుంటున్నారా? ఇగో ఇట్లా చేయడం వల్లనే రోగాలు ఇడిదాకా వచ్చినాయి, ఇంత ముదిరింది. ఇది మొదటిగానే తీసుకుంటే బాగుండేది. సరే, ఈయన ఎప్పుడు అబద్దాలు ఆడుతూనే ఉంటాడు, మనుషులను కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు. ఆ దేవుడు మళ్ళా ఇప్పటికైనా నాకు మంచి బుద్ధి ప్రసాదించిండు. ఈ కరోనాను యుద్ధం లాగా చేద్దామని చెప్పిండు, గుంపులుగా ఉండొద్దన్నాడు, నెగ్లెక్ట్ చేయొద్దన్నాడు. నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈయన పాటిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సీఎం గారు తన తప్పును ఒప్పుకొని మళ్ళీ నరేంద్ర మోడీ గారికి సహకరించడం నిజంగా ధన్యవాదాలు. అదే విధంగా అనేక మంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పేదవాళ్లకు ఆర్థికంగా కొంత సాయం అందించి సరుకులు కూడా సప్లై చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఎవరెవరైతే ఇప్పుడు పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకు మంచి మెటీరియల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇక జనతా కర్ఫ్యూకి వచ్చేసరికి దయచేసి ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రేపు అంటే 22వ తారీఖు ప్రొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఎట్టి పరిస్థితులలో బయటకు వెళ్ళొద్దండి. సరుకులు ఏమైనా ఉంటే ముందే కొనుకొచ్చుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు మనకు 14 గంటలు చెప్పిండు, కానీ మనం ఒక 3-4 రోజులు ఇంటి దగ్గర ఉన్న నష్టమేం లేదు. కానీ కొందరు నాకు పెళ్ళైన వాళ్ళు ఫోన్ చేసిర్రు, మేము ఇట్లా ఉండాలంటే మాకు కష్టం అవుతుంది కదా అంటే, ఎందుకమ్మా మీ భర్తతో హ్యాపీగా ఉండొచ్చు కదంటే, నాకు మా భర్త అంటేనే ఇష్టం లేదు, మరి ఎట్లా హ్యాపీగా ఉండాలా అంటే, ఎందుకమ్మా అంటే, ఏం లేదు రోజు తాగొస్తాడు 10 రూపాయల బీర్నే 130-150 కొంటాడు, అదే మన అమ్మాయికి మంచిగా ఫుడ్ పెట్టిద్దాం, మార్షల్ ఆర్ట్స్ నేర్పిద్దాం అంటే ఒప్పుకోడు, అందుకనే నాకు ఆయన అంటే ఇష్టం లేదని చెప్తాడు. కాబట్టి అట్లాంటి చెడ్డ భర్తలు కూడా ఉంటారు, కానీ ఇప్పటి నుంచి నా భర్తలు మారాలి, భార్యలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ దయచేసి ఇంట్లోనే ఉండండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే కష్టమైపోతుంది. కాకపోతే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మంది డోర్లు పెట్టుకొని ఉండమంటున్నాం కదా, చాలా మందికి ఇండ్లు లేవు, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు భగవంతుడే కాపాడాలా? కేవలం చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా ఇండ్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షలు ఇల్లు కాకపోయినా 1 లక్ష రూపాయల్లో 2 లక్షల రూపాయల్లో అటాచ్డ్ బాత్రూమ్తో ఒక రూమ్ కట్టియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో ప్రజలు రేపు బయటకు రావద్దు, వీలుంటే 3-4 రోజులు కూడా రాకుండా ఉండగలరని కోరుకుంటున్నాం. టైంపాస్ కాకపోతే అటుకులు పోనుకేసుకొని తినండి. అదేవిధంగా మంచి గొప్ప గొప్ప మేధావుల యొక్క పుస్తకాలు చదవాల్సిందిగా కోరుకుంటూ, మీ చిన్నప్పటి విషయాలను కూడా మీ పిల్లలతో షేర్ చేసుకోవాల్సిందిగా పెద్దవాళ్ళను కోరుతా ఉన్నాము. జై హింద్, భారత్ మాతకి జై.